టీడీపీ బీజేపీ మధ్య మిత్ర భేదం మరోసారి బయటపడింది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనూ చంద్రబాబు ఫోటోలే తప్ప మోదీ ఫోటోలు కనిపించడం లేదని బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి ఏపీ సర్కారు తీరును తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఎన్నో రూపాల్లో సహకరిస్తున్నా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు మాత్రం సహకరించడం లేదన్నారు. బీజేపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు. ఇప్పుడు ప్రతి చోట స్వచ్ఛ భారత్, ముఖ్యమంత్రి, మున్సిపల్ మినిస్టర్, ప్రధానమంత్రి ఫోటో వేయడానికి ఏంటంటే ఇబ్బంది వారికి? వెయ్యాలి. ఎందుకు వేయమని చెప్తున్నానంటే మేమేం చేయలేదు అనుకుంటున్నారు. ప్రతిదానికి మా మీద తిరగబడుతున్నారు ప్రజలు. ప్రత్యేక హోదా, కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అభివృద్ధి కోసం మేము కాన్సెప్ట్లో చేస్తున్న సందర్భంలో ఇది ప్రచారం చేయడం మూలంగా, ఈ అంశాన్ని విస్తృతంగా చెప్పడం మూలంగా ఈవేళ పేపర్లో ఒక ఐటెం వచ్చింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దానికి ఎన్టీఆర్ ఆవాస్ యోజన అని పేరు పెడతారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామాల ఇళ్ళు, అయ్యవే ఇళ్ళు. ఎన్టీఆర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 60%ే కాదు, ఎన్ఆర్ఈజీఎస్తో టైఅప్ పెట్టమన్నారు, దానికి నిధులు వస్తున్నాయి. ఏదైనా ఒక 15% స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. దీన్ని డెఫినెట్గా గ్రామ సభలో ఆమోదించాలి. ఎన్ఆర్ఈజీఎస్ చెట్టు నీరు గ్రామ సభల్లో ఆమోదించాలి. ఇవి అమలు జరగడం లేదు రాష్ట్రంలో. ఇవి అమలు జరిగితే ఇది కేంద్ర ప్రభుత్వం పథకం అని తెలుస్తుంది. మా మీద విమర్శలు తక్కువగా వస్తాయి.